ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 19 బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఆలస్యంగా అసెంబ్లీ. ఇదెక్కడి సాంప్రదాయమన్న టీడీపీ. ది గ్రేట్ అచ్చెన్నాయుడు ధర్నా చేస్తున్నారని లేట్ చేశామన్న జగన్. పంచాయతీరాజ్ చట్ట సవరణకు ఏపీ అసెంబ్లీ ఆమోదం. మండలానికో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం. అసెంబ్లీలో సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు. తుఫాను పంట నష్టంపై వాడివేడి వాగ్వాదం. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి టీడీపీ వాకౌట్. పంచాయతీరాజ్ బిల్లుపై చర్చకు డిమాండ్. అసెంబ్లీలో టీడీపీ హై డ్రామా. స్పీకర్ పోడియం ముందు బైఠాయించిన చంద్రబాబు. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్. 13 మంది ఎమ్మెల్యేలపై ఒక్కరోజు వేటు. నటించడం మా సీఎంకు రాదు, అన్నీ తానే చేసినట్లు చంద్రబాబు ఫోసులు కొడుతున్నారన్న కన్నబాబు. లోకేష్ బాబులపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు. 5 రోజులు చాలకపోతే జూన్లో సమావేశాలు పెట్టుకోవాలని సెటైర్లు. ఏపీ సచివాలయంలో టీడీపీ నేతల నిరసన. వర్షానికి దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్. రైతులపై ఏపీ ప్రభుత్వం కక్షగట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న అచ్చెన్నాయుడు. పాడైన పంట పొలాలను పర్యవేక్షించిన దేవినేని. ప్రతి రైతును ఆదుకోవాలని ఉమా డిమాండ్. మందడం వద్ద కొనసాగుతున్న అమరావతి రైతుల ఆందోళనలు. అదే మార్గంలో అసెంబ్లీకి వెళ్లిన జగన్. తాపీ దాడి కోడికత్తి దాడికి సారూప్యమే. దర్యాప్తు చేసి నిజాలు వెలికి తీస్తారా అని వర్ల రామయ్య ప్రశ్న. మహిళల కోసం 100 రోజుల కార్యక్రమం రూపకల్పన. మార్చ్ బ్రోచర్ను విడుదల చేసిన సీఎం జగన్. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో రమేష్ బాబు విచారణ. విచారణకు ఎందుకు సహకరించలేదంటూ ప్రశ్నల వర్షం. ఏపీకి పొంచి ఉన్న తుఫాను ముప్పు. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం. బండి సంజయ్ వ్యాఖ్యలపై సిపి సజ్జన సీరియస్. కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారు. అడ్డుకున్న వారిపైనే పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారని రాజాసింగ్ విమర్శ. ఈసీ ఆఫీస్ ఎదుట బీజేపీ ధర్నా. టీఆర్ఎస్ కు అనుకూలంగా మారిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. జీహెచ్ఎంసీలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్. ఇంకా ఢిల్లీ సరిహద్దుల్లోనే అన్నదాతలు. 5 రోజులుగా కొనసాగుతున్న ఆందోళన. ఢిల్లీ సరిహద్దు దిగ్బంధనంలో కేంద్రం అలర్ట్. రైతులారా చట్టంపై అపార్థం వద్దు అంటూ మంత్రుల ట్వీట్లు. తెలంగాణలో కొత్తగా 593 కరోనా కేసులు. హైదరాబాద్లో 119 మందికి పాజిటివ్. దేశంలో మరోసారి 40,000 దిగువకు కరోనా కేసులు. 24 గంటల్లో 38,772 మందికి పాజిటివ్. 443 మంది మృతి. కోవిషీల్డ్ టీకాపై దుమారం. చెన్నైకి చెందిన వాలంటీర్పై దుష్ప్రభావం. ఖండించిన సీరం సంస్థ. కరోనా భారత్లోనే పుట్టింది.
వింత వాదనను మొదలుపెట్టిన చైనా శాస్త్రవేత్తలు. దేశవ్యాప్తంగా దీపాలంకరణలో వెలుగులేనిన శివాలయాలు, కార్తీక పౌర్ణమి పూజల్లో నిమగ్నమైన మహిళలు. రజనీకాంత్ అభిమానులకు మరోసారి నిరాశ, రాజకీయాలపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని ప్రకటన. ఇరాన్లో మొసాద్ వేట, అణుశాస్త్ర పితామహుడు మోసిన్ ఫక్రిజాద్ కాల్చివేత. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.